ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలని లేని పక్షంలో ప్రభుత్వమే ఎయిడెడ్ గా విద్యా సంస్థగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేశారు। భారత విద్యార్థి ఫెడరేషన్ 43వ మహాసభ ఏలూరు సిఐటియు ఆఫీస్ లో నిర్వహించారు। ఈ సభలో రాష్ట్ర కార్యదర్శి అశోక్ మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేయాలి, లేని పక్షంలో ప్రభుత్వమే ఎయిడెడ్ గా విద్యా సంస్థగా కొనసాగించాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। జీవో నంబర్ 70 రద్దు చేయాలి, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో పీజీ విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వాలి, అలాగే కొత్తగా తీసుకొచ్చిన జీవోలను ఉపసంహరించుకోవాలని, విద్యార్థులకు నష్టం కలిగించిన జీవోను రద్దు చేయాలి అని తెలిపారు। రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు పరచాలని, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మూసివేసిన ఆస్తులను తిరిగి ప్రారంభిస్తాం అన్న మాట తప్ప ఈ రోజు కూడా రాష్ట్రంలో ఎక్కడ ఒక్కటి కూడా మూసివేసిన హాస్టల్ తిరిగి ప్రారంభించలేని పరిస్థితి ఉంది, విద్యార్థులు తక్కువ సంఖ్యలో ఉన్నారని హాస్టల్ మూసేయడం జరుగుతుందన్నారు। నూతన జిల్లా కమిటీని ఎన్నుకున్నారు, అధ్యక్ష కార్యదర్శులుగా పి శివశంకర్, డి గౌరీ శంకర్ ఎన్నుకోవడం జరిగింది, ఉపాధ్యక్షులుగా ఎం మణికాంత్, సహాయ కార్యదర్శిగా రాజేష్ ను ఎన్నుకోవడం జరిగింది। इपड़ा तिंदा चलो मंत्री